భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నియోజకవర్గంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆయన రిజైన్ చేయాల్సిందేనంటూ ప్రజలు కోరుతున్నారని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ హోర్డింగ్లో ఫ్లెక్సీలు పెట్టించారు. హుజూరాబాద్ సెగ్మెంట్ కి బైపోల్ నేపథ్యంలో కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తున్నారని, అలాగే భువనగిరిలోనూ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రావాలంటే ఎమ్మెల్యే రిజైన్ చేయాలని కోరారు. ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధిని పట్టించుకోరు అనే సెటైర్తో గూడూరు నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.